కొద్దిగా లాగ్ అనిపించిన సెకండ్ హాఫ్ వచ్చినాక రాజశేఖర్ వచ్చినాక సినిమా ఒక రేంజ్ లో ఉంది. అంటే ఆయన వచ్చినాకనే సినిమా ఒక ఊపులేసింది. ఒక ఒక ఆయన కామెడీగా చేసిండు మన ఒక ఓలో మన హీరో నితిన్. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం యాక్షన్ ఉంటుంది. మీకు ఎక్కడ బోరని లేదు. రావు రమేష్ యాక్టింగ్ చాలా బాగుంది, శ్రీలీల యాక్టింగ్ బాగుంది. అంటే మనకు ఒక సినిమా తగ్గట్టు సినిమా తీసిండు జర్ర, ఇంకా బాగా డైరెక్టర్ గారు ఇంకా బాగా తీసిండు, ఇంకా బాగుంటుంది. అక్కడక్కడక్కడ కొద్దిగా మిక్సడ్ ఉన్నాయి, కాకపోతే కొద్దిగా హీరో రాజశేఖర్ వచ్చినాకనే సినిమాలో కొద్దిగా ఓ పబ్లిక్లో ఊపు వస్తుంది. అరే వారే వా ఏం సినిమా అనుకోవాలి, అట్లా తీసిన సినిమా మాత్రం చాలా బాగుంది. ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. డైరెక్టర్ గారు మీరు మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా, లేకపోతే మేము నిజంగా పిచ్చోళ్ళమా, నాకే కన్ఫ్యూజన్ వస్తుంది. నిన్న ఎంత మంచి సినిమా చూసి ఎంత మంచి ఫీల్తో బయటకు వచ్చాను, ఈరోజు అంత ఇరిటేషన్తో ఉన్నా, నిజంగా తలకైన వస్తుంది నాకు. రొట్ట కామెడీ ఇది, కమర్షియల్ మూవీ అన్న పేరుతో రొట్ట కామెడీని మా మీద రుద్దుతున్నారు. ఆ కుళ్ళు కామెడీ, డబుల్ మీనింగ్ కామెడీ, అసలు నవ్వాలో ఏడవాలో అర్థమవుతలేదు. దాని కామెడీ అంటేనే పెద్ద కామెడీ. ఫస్ట్ ఒక పాట బాలే, ఒక బీజిఎం బాలే, ఒక డైలాగ్ బాలే, అసలు ఎందుకు తీసిండో కూడా నాకు అర్థం కావట్లేదు. అన్న పర్ఫార్మెన్స్ యాక్టింగ్ గురించి ఇట్లాంటి సినిమాల్లో మాట్లాడలేమన్నా. సినిమా బాగుంది, సినిమా కంటెంట్ మంచిగా ఉందంటే నేను యాక్టింగ్ గురించి మాట్లాడతా, యాక్టింగ్ గురించి చెప్తా. ఇక యాక్టర్లు మాత్రం ఏం చేస్తారన్నా, వాళ్ళకి చెప్పింది చేయమంటారు, వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఇక అంతే. అంతకు మించి ఇక సినిమా మంచిగా ఉంటే వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. రాజశేఖర్ గారు మీరు ఇట్లాంటి కంబ్యాక్లు మాత్రం ఇవ్వండి. ఇది కంబ్యాక్ అనేదే కాదు, అసలు స్టోరీయే లేదన్న, అది అసలు స్టోరీయే కాదు, స్టోరీయే లేదు అందులో. అసలు ఏమనుకొని తీసిండో ఏమో సినిమా, నాకు ఇంకా అర్థమైతే లేదు. నెత్తిన వస్తుంది లిటరల్లీ. జనాలను మాత్రం ఎర్రోళ్ళని చేస్తున్నారు ఇట్లాంటి సినిమాలు తీసి. మాస్ సెంటర్లు కమర్షియల్ మూవీస్ అనుకుంటా, బాబు ఇంకా కమర్షియల్ మూవీస్ మాకు వద్దు. పక్కంత వంశీ గారు ఏందండి, మీ దగ్గర నుంచి మాత్రం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఏజెంట్ పోయిందన్న బాధలో ఈ సినిమా తీసి మళ్ళీ మా మీద రుద్దిరు కదా, వద్దు ఇట్లాంటి సినిమాలు మాత్రం. నితిన్ మీరు మా చాలా మంచి సినిమాలు తీసిర్రు, మళ్ళీ తీయకండి ఇట్లాంటి సినిమాలు. అన్నా ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా చూడడం జరిగింది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కామెడీ బాగా పండింది సినిమాలో. నితిన్ గారు అయితే మాచాల నియోజకవర్గం లాంటి సినిమాలు చూడు మానేసి ఈ టైప్ ఆఫ్ సినిమాలు తీసుకుంటే ఒక రకంగా ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఒక్కంద వంశీ గారు నా పేరు సూర్య నైల్ ఇండియన్ సినిమా తీసి చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్లస్ అనిపించింది. ఎంత ఎందుకు ప్లస్ అంటే కామెడీ వేరే లెవెల్లో కనపడుతుంది. పీక్స్ అంటే సినిమాకి ఎంతవరకు ఉండాలి అంతవరకు. కొన్ని కొన్ని సీన్లు కొంచెం ఇబ్బంది పెట్టడం లేదు, కానీ కొంచెం లాగ్నరు కొంచెం స్లో మోషన్ ఉన్నాయి, కానీ సినిమా ఓకే అనిపించింది. ఇంకా ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క వర్గం వల్ల చూడాల్సిన సినిమా, ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఇంకా అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ 2.5 వరకు వచ్చింది. చూడండి బాగా సినిమా లేదు, శ్రీలలకి అంత పర్ఫార్మెన్స్ లేదు, వన్ మ్యాన్ షో అయిపోయింది. అంతా నితిన్ వన్ మ్యాన్ షో చేస్తాడు. ఓకే సినిమా అయితే చూడొచ్చు, అందరికీ నచ్చుతుంది సినిమా. ఒక రకంగా చెప్పండి ఫైట్లు, ఒక రెండు ఫైట్లు అంతే. అంటే స్టోరీ దగ్గర నేరేషన్ అంటే ఒక చిన్న స్టోరీని అట్లా నడుపుకుంటూ పోయిన సినిమా అన్నమాట. అంటే బోర్ కొట్టలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ కామెడీ ఉంది కూడా బోర్ కొట్టలేదు. ఇంకా రాజశేఖర్ గారు ఆది గారి కామెడీ కన్నా రాజశేఖర్ గారిది, రావు రమేష్ గారిది, దానికి తోడు మన నితిన్ గారిది కామెడీ అయితే ప్లస్ అయిపోయింది సినిమాకి. చూడొచ్చండి సినిమా, రొటీన్ సీన్ లేవు, బాగుంది సినిమా. ఇప్పుడే ఎక్స్ట్రా ఆర్డినరీ అనే సినిమా చూశానన్న. ఏంటంటే సినిమా అసలు మామూలుగా లేదన్న. ఏంటంటే నితిన్ గారికి ఈ మూవీ ఏంటంటే, నితిన్ గారి కెరియర్లో ఈ మూవీ ఏంటంటే ఒక కంబ్యాక్ ద్వారా వచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు చేసిన మాచర్ల నియోజకవర్గం కానీ ఏంటంటే ఇంతకుముందు చేసిన మూవీస్లో కంటే ఈ మూవీ ఏంటంటే సంథింగ్ కొంచెం బెటర్ కంటెంట్తోనే తీసుకొని వచ్చారు. ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే రావు రమేష్ గారు అన్న. రావు రమేష్ గారు కామెడీ అయితే అసలు మామూలుగా లేదు, అసలు నిజంగా ఇరగదీసి పడేసారు. హీరో అంటే మామూలుగా హీరో నితిన్ గారి పర్ఫార్మెన్స్ కంటే రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ కోసమనే ఈ మూవీ చూడడం కోసం రావాలన్న. ఆ మూవీ ఏంటంటే ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి బాగా పెట్టాడు. ఏంటంటే అడుగడుగునా కామెడీ సీన్సే పోయి, అడుగడుగునా కామెడీ సీన్సే, ఎక్కడ చూసినా కామెడీ సీన్సే, మొత్తం నవ్వుకునే తప్పితే వేరేది ఏం లేదు. లాస్ట్ క్లైమాక్స్ కూడా బాగా పెట్టాడు. కాకపోతే ఏంటంటే మూవీ మరీ అంత బ్లాక్ బస్టర్ రిటర్న్ చెప్పాను, కానీ వన్ టైం వాచ్ మూవీ అన్న, ఒకసారి చూసుకోవచ్చు.